अनकापाल जिल्ला सबवरम मंडल केंद्र प्रभुत्व हाईस्कूल 1976-83 मध्यकाल चुक पूर्व विद्यार्थुटार ताम चुक पाठशाल एदना उपकार चेयरने तलपेना 35 मंद विद्यार्थु स्थाक भू वेंकट रमण मास्टर की बाध्य अगर उद्योग रीत्या व्यापार रीत्या विविध रंग स्थिरपड़न वारंत कल तम पाठशाल चवे पिल को मध्यान भोजन तैयार वंटशाल डाइनिंग हाल का दी स्पंदन आ पूर्व विद्यार्थु वारी तोचने विधा विरा सेक 3,50,000 रूपये तो रे ग रेकल शेड भवन निर्मित అలా చూడండి సార్ అందరూ అడ్డాయి పేరు మీరు అడ్డాయి పేరు సార్ మీరు అడ్డాయి పేరు पाठशाला 1973 1983 वरकू पदव संवसा बाल्या जो प्रदेश इवा इकड़क रावी पुल की चुनाव प्राजेक्ट 10 मंदी की आदर्श उड़ानी भविष्य पिल को मेन चुक स्कूल की नीचे अभी प्रति इंस्पिरेशन सिंबल का उड़ा अदे विधा मारमूल प्रदेश में सबोरम जूनियर कॉलेज नीचे एंतमी उन्नत कीर्ति स्कूल की जीवितकाल मैं रुणपड़े उठा मेहूं पिलू कुटाल अभिवृद्धि चंदाइए केवल यह पाठशाला ने अक्षर बीजाले एंत गौरव इच्छी दाने बटी मैं स्कूल की जीवितकाल रुणपड़ उठाभंगे अवकाश मित्री धन्यवाद थैंक यू 1978 मैं 1976-83 पूर्व विद्यार्थी अंदर प्रदर्शन नमस्कार मुख्य जनवरी 9वीं तेदीन पाठशाला पूर्व विद्यार्थी सन्यानी सदर्भंग पाठशाला अवसर आ सवेश अभिप्रायानी मुख्य विद्यार्थु वे एजेंसी वो वाले चाल इबंध पड़ता ना मन बड़ी ना अनेक साठशाल कल बड़ी अभी विलत उ अभी को स्पी मरी फिब्रवरी मोदी वारे वे निर्माण चर्चा शार्ट पीरियड मैं वंटी पूर्चे मरी विद्यार्थु एजेंसी बाधल नीं तक मुख्य हृदयपूर्वक मैं धन्यवाद मुख्य पाठशाले दैवत्व तो सामन देवन स्वरूप का बट्टी पाठशाल वो चलक पाठशाल गुण तीर्च अवकाश अदे विधा अदन अंदर अभी चवर
గ్యాస్ స్టవ్ కూడా కావాలంటే ఏజెన్సీ వారికి అది కూడా సమకూర్చారు. పూర్తిగా అన్ని సౌకర్యాలు అక్కడ అంగులతో వారికి సమకూర్చారు. కాబట్టి వాళ్ళందరికీ పాఠశాల విద్యార్థులు తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, పేరెంట్స్ తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అది ఇంకా లక్ష్మి మాది రాంపురం గ్రామం. నేను ఇక్కడ 9th to 10th ఈ బ్యాచ్తో కలిసి చదువుతున్నాను. మరి ఈ మండలంలో 20 ఏళ్ళు టీచర్గా వర్క్ చేశాను. ఇప్పుడు పెందుకు మండలంలో మళ్ళీ 6 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మరి ఈ యొక్క ఈ స్థాయి అనేది ఈ పాఠశాల మాకు అన్ని పాఠశాలతో పాటు ఎక్కువ స్ఫూర్తినిచ్చినటువంటి పాఠశాల ఇది. మరి ఇంత చదువుకున్నాము, ఒక సామాజిక స్పృహ అనేది మా అందరిలో ఉందని నిరూపించడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనంగా నేను ఫీల్ అవుతున్నాను. మరి ఈ ఇన్స్పిరేషన్ అయితే రమణ మాస్టర్ కానీ రమణారావు కానీ లేకపోతే అందరూ సమిష్టిగా కూర్చుని ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ ఈ స్థాయిని పెంచడానికి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం అవటానికి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వాళ్ళు చిరస్థాయిగా నిలుచుకుంటారు. ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళకన్నా ఈ యొక్క ముందు నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పెద్దపీట వేసినటువంటి రమణ మాస్టర్, ఆ వెనకాల ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కన్న తల్లిదండ్రులకు రుణం తీర్చుకోవడానికి మనం ఆలోచన చేస్తాం. అలాంటిదే ఈ యొక్క స్కూల్కి కూడా ఏదో చేయాలి అనేటువంటి తపన. ఈ స్కూల్లో చదివినందుకు ఎంతో కొంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది. అది ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు బోకం వెంకటరమణ. నేను తవ్వాన్పాలెం గ్రామస్థుడి, సబ్బవరంలో నివాసిస్తున్నాను. నేను గత 35 ఏళ్ళుగా ఇక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసి కొరపల్లి ప్రాథమిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. నేను ఇదే స్కూల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నాం. మా మిత్రులందరం కలిసి జనవరి 9న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని అందరం కలవడం జరిగింది. ఆ సందర్భంగా మన ప్రధాన ఉపాధ్యాయులు అప్పలరాజు మాస్టర్ గారిని ఆహ్వానించి మా తరఫున ఈ పాఠశాలకు ఏదన్నా మేము చేయాలనుకుంటున్నాం, ఏం కావాలని చెప్పి అడిగినప్పుడు ఇక్కడ విద్యార్థులకి వంట చేయడానికి వంట షెడ్ కొంచెం లేక ఇబ్బంది అవుతుందండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే అది కొంచెం పునర్నిర్మాణం చేసినట్టుని అని చెప్పి అడగడం. వెంటనే మా మిత్రులందరూ కలిసి తలా ఒక చేసి సుమారుగా 350,000 రూపాయలు నిధులను సమకూర్చడం, అందుకు అవసరమైనటువంటి షెడ్ని 2 గదులు ఉండేటువంటి షెడ్ పక్కన మళ్ళీ వేరే ఒక షెడ్ మొత్తం ఈ 3 కూడా మేము అనుకున్నటువంటి గడువు లోపలే పునర్నిర్మాణం చేసి ప్రధాన ఉపాధ్యాయులకు అందించడం, ఈ సందర్భంగా మా మిత్రులందరం కలిసి మా అందరి చేతుల మీదుగా ఈ పాఠశాలకు అందించడం, మాకు ఎంత ఉన్నతమైనటువంటి స్థితిని అందించినటువంటి ఈ పాఠశాలకు మేము ఎంత చేసుకున్నా సరే తక్కువే కాబట్టి మేము చాలా ఆనందంతో ఈరోజు మేము ప్రధాన ఉపాధ్యాయులకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ పాఠశాలకు ఏదైనా అవసరాలు ఉన్నట్టయితే మమ్మల్ని ప్రధానోపాధ్యాయులు గారు మాకు ఆదేశించినట్టయితే, రిక్వెస్ట్ కూడా కాదు ఆదేశించినట్టయితే, తప్పకుండా మేము మరిన్ని పథకాలు ఈ పాఠశాలకు చేయడానికి మేము ముందుంటాం. మా రామరావు నాయుడు అయితే ఆర్థికంగా మా అందరికంటే కాస్త ఎక్కువగానే సహాయం చేసి ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడానికి సహకరించారు. వారికి కూడా మా అందరితో ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాము అనుకుంటున్నాం, తప్పకుండా చేసి చూపిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పవిత్రమైంది మాకందరికీ, చాలా అదృష్టం రోజులు భావిస్తున్నాను. మాస్టర్కి దగ్గరుండి మొత్తం పనులు చేసినటువంటి రామణ సార్కి, అలాగే మిత్రులందరూ కూడా చెప్పంగానే ఐ థింక్ విత్ఇన్ 7 డేస్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. మేము చేసిన కంటే చాలా సంతోషం ప్రాజెక్ట్ నాకు, చాలా పెద్ద పెద్ద చేసినా కూడా ఇంత సాటిస్ఫాక్షన్ ఎక్కడ నాకు రాలేదు. చాలా సంతోషంగా ఆనందంగా చాలా విధంగా బాగా కనెక్ట్ అయింది ఈ ప్రాజెక్ట్ చేసి. సో వన్స్ అగైన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ముందు కూడా మన స్కూల్కి అని కావాలంటే మళ్ళీ మనందరం కలిసి ఇలాంటి ప్రాజెక్ట్ అక్కడ ముందుకు రావాలి. మళ్ళీ అందరం కలిసి ఇదే ఇన్ఫ్రాక్చర్తో మన చదువుకున్న స్కూల్కి ఏదైనా మనం తిరగడానికి అవకాశం కాబట్టి ఆలోచించి మనం కలిసి చేయాలని సార్. మీ నేమ్ మీ డేట్ ప్లేస్? రీసెంట్గా నేను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి టెక్నికల్ రిపోర్ట్ మెంబర్గా ఇండియన్ తరఫున కలెక్ట్ అయ్యానండి. అక్కడ నేను 2 రోజులు అందించాను.